వికరాబాద్ జిల్లాలో కల్తీకల్లు ప్రభావంతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు బాధితులు. దీంతో ప్రస్తుతం బాధితులు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు, వారు చికిత్స కూడా పొందుతున్నారు. ఏక్మామిడి గ్రామంలో డిఎంహెచ్ఓ పర్యటించారు. కల్తీకల్లు కారణంగా వింత ప్రవర్తిస్తున్నటువంటి బాధితుల్ని ఆయన పరామర్శించి దీనికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అంతర్రాయం కుట్లొస్తుంది తెలుసా, నాకు కొంతమంది ఇంటర్వ్యూ 28 మందిని పంపించినాం, మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోయినాము, చూపించినాం, మళ్ళీ తీసుకొచ్చినాం. మంచిగా ఎందుకు ఇట్లా అవుతుంది? ఇక కళ్ళు అంటారు ప్రభావం కాదు, మనకు కూడా తెలియదు కనుక రిపోర్ట్ కళ్ళు అంటారు కొంతమంది. ఇప్పుడు కళ్ళు కూడా చాపుతున్నాం కొద్దిగా, చెట్ల కళ్ళు కానీ ఇప్పుడు బయట అమ్ముతున్న కళ్ళు కళ్ళు తెచ్చి కూడా అలా దాపుతున్నాము. కొంతమంది చాలా మంచిగా ఇప్పుడు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇక కొంతమంది ఒక 4 ముగ్గురు ఇలా ఇక్కడ ఎస్సీవాడలో ఒక ఆమె ఆడే లేడీస్, ఇక్కడ అంబాయి అని ఈయన ఒక ఆయన ఇట్లా చేస్తారు. ఇప్పుడు ఇద్దరు ప్రస్తుతమంటే చిన్నది అంతా కూడా సెట్ అయింది, కానీ ఇద్దరు ముగ్గురు ఉన్నారు మినిమం. ఇట్లా జర పిచ్చి పిచ్చిలాగా చేస్తారు, వాళ్ళ కళ్ళు తెచ్చి కూడా దాపుతున్నాం కూడా. ఇక కొంతమంది ఇంటర్వ్యూ 28 మందిని పంపించినాం, మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోయినాము, చూపించినాం, మళ్ళీ తీసుకొచ్చినాం. మంచిగా ఎందుకు ఇట్లా అవుతుంది? ఇక కళ్ళు అంటారు ప్రభావం కాదు, మనకు కూడా తెలియదు కనుక రిపోర్ట్ కళ్ళు అంటారు కొంతమంది. ఇప్పుడు కళ్ళు కూడా చాపుతున్నాం కొద్దిగా, చెట్ల కళ్ళు కానీ ఇప్పుడు బయట అమ్ముతున్న కళ్ళు కళ్ళు తెచ్చి కూడా అలా దాపుతున్నాము. కొంతమంది చాలా మంచిగా ఇప్పుడు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇక కొంతమంది ఒక 4 ముగ్గురు ఇలా